మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఈ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు వయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథలకు ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరి పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకున్నాడు ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ డ్రాకి ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వీల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ తొలి విజయ్ భయతలు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ అన్ని మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిచిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపు కనిపించిన ఆకట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు ఫ్యూచర్లు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందరరామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నవరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు దయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందం ఆదేశీ పోటీ ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరి పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దూవనం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయింట్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆసక్తిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ అన్ని మాత్రం ప్రేక్షకులు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిచిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆపట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది అభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు ఫ్యూచర్లు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశం ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడు వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పీలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాసుకున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరూ పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ నటన కొత్తగా అనిపిస్తుంది తన సినిమాల్లో దూరం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా చేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కా నటీనటులు విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వాన్ని కేఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇప్పటి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయాడు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరి పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ ఆఫ్లోనే సినిమాని దర్శకుడు పెయింట్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వర శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన టాపర్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయ అభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడకపోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలరు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని శిక్షణ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ఎన్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొమ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురళీదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ ఆఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా అలరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ లు నటనా కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఎక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆసక్తిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమ్యునల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథలుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురళీదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయాయి కేవలం విజయం మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్గ డైలాగులు నటనా ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే యా వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వర లక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ అన్ని విషయాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిచిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఈ ఆర్ రహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర్రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నవరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ ఓటు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు జరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడు వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురళదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకున్నాడు ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయతలు కాసేపు ఆసక్తిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ మాత్రం ప్రేక్షకుడు బాగా చేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపు కనిపించిన ఆపట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎక్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు ఫ్యూచర్లు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్బజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందరం ఆదేశిస్తుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడు వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరూ పరిచయం ఆయన ఇండియా రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటనా ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దూమానం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలాన్ని విజయ్ మెరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయపక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు వయనందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందం ఆదేశం ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడు వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో సుందర పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దూరం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే వెయిటింగ్ డైలా కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వర లక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్సిడెన్స్ అన్ని విషయాలు మాత్రం ప్రేక్షకులు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపు కనిపించిన పాకట్ హోన్లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎక్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇంకా చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడకపోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందరరామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించారు అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్గ డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ లుక్ నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ ఆఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆసక్తిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ మెరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన రాకట్ ఓన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇంకా చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది అభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలదు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో అందరు కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సృం ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురళీదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ ఆఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహన్ లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఎక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే యా వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామలక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన రాకెట్ హోన్ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎక్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు విఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు వయోధనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందరు కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మరపు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరేవారు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపనించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కారు కథలకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటనా ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా లభిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటనా కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహవా లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆసక్తిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ మాత్రం ప్రేక్షకుడు బాగా నెరి చేస్తాడు ఇది ఎవరిలో చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన పాకట్ హోన్లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎట్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర్ రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఈ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాసీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల ఆదేశిస్తుంది ఇంతకీ ఓటు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొమ్మ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురళదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో తొందర పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటనా ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా చేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్ లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు ఫ్యూచర్లు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్బజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు దయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ ప్రవాసీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందం ఆదేశించుకుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొమ్మ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపనించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథలకు ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురఖదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో సుందర పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహనం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా చేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన రాకట్ లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడకపోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్బజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొమ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయాడు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరి పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దూరం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాకించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే వెయిటింగ్ డైలా కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్సిడెంట్స్ అన్ని విషయాలు మాత్రం ప్రేక్షకులు బాగా చేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫ్రోస్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏ ఆర్ రహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయ అభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ ఓకపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొమ్మ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు పోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురళదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ ఆఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ మెరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన రాకెట్ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎక్సోస్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు విఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇంకా చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తిచరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందరు కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడు వస్తే ముఖ్యమంత్రి అయ్యాడు అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ ఆఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకున్నా ఫస్ట్ లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భై ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరి ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన పాపట్ లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎక్సోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయ బాగా నచ్చుతుంది మనం మాట్లాడకపోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటులు విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాసీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ఎన్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరేవారు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథలకు ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురఖదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటనాన్ ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాలో దోహన్ లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆసక్తిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్సెన్స్ విషయాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైన వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నవరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు వ్యయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవా స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించుకుంది ఇంతకీ పోటీ ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు పోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపనించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయం మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో తొందర పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటనా ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహవా లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగు కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వర లక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్సెన్స్ అన్ని మాత్రం ప్రేక్షకులు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపు కనిపించిన పాకట్ ఓన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోస్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నవరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందం ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో సుందర పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటనా ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దూమానం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్సెన్స్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయపక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ వాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫ్రోస్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడకబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్గ డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా లభిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తుంది తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫ్రోస్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏ ఆర్ రహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వామి ఏఆర్ మోగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైన వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు వయనందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ పోటీ ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలని సెక్షన్ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించారు అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురళదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాల విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫ్రస్ట్ ఆఫ్లోనే సినిమాని దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భై ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎక్సోస్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయ అభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడకపోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందరు కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొమ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథలకు ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ ఆఫ్లో విజయ మార్క్ డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహన్ లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఎక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా చేస్తాడు ఇది ఎవరిలా చేస్తారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ మెరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్టుకుంది ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కా నటీనటులు విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర్రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఈ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందరు కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల ఆదేశిస్తుంది ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఎలా ఉందంటే ఎన్నికల అని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు పోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథలకు ఉంది కథను చాలా బాగా రాస్తున్న మురళీదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరి పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్లు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహన్ లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకున్నాడు ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూలో విజయ్ చెప్పే ఎం వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరద లక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ విషయాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిచిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపు కనిపించిన ఆకర్ట్ హోన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎట్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఈ దేశమైన వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు వయనందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందరు కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాహ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఇంతకీ పోటీ ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరి పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకున్నాడు ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే ఏ వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ ఓన్లీ ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడకపోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఏఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద అని సాఫ్ట్వేర్ కంపెనీలు దయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు పక్కను వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందాము ఆదేశించకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయారు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరూ పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ మార్క్ డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా వెల్లరిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోం లేకుండా చూసుకునే మురగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ట్రాక్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే వెయిటింగ్ డైలాగ్ కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ అన్ని మాత్రం ప్రేక్షకులు బాగా నెరచేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరిచిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించాడు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయపక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన ఆకట్ హోన్ లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ్ వన్ మ్యాన్ షో ఇది విజయాభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు తదితరులు నటించారు దర్శకత్వం ఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఈ దేశమైన వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవాస్ స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల సుందం ఇంతకీ పోటీ ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు తిరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని సెక్షన్ ఫార్టీ నైన్ పీని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలియదు ఓ వ్యక్తి ఓటును వేరెవరు దొంగ ఓటు వేస్తే ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుపదయించాలి అదే సెక్షన్ ఫార్టీ నైన్ పిలో ఉంది దీని చుట్టూనే సర్కార్ కథ అల్లుకుంది కథను చాలా బాగా రాస్తున్న మురగదాస్ ఆ పనితనాన్ని కథనంలో చూపించలేకపోయాడు కేవలం విజయ్ మీద ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అందరు పరిచయం ఆయన ఇండియాకు రావడం దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాన్ని చూపించారు ఫస్ట్ హాఫ్లో విజయ్ మార్పు డైలాగులు నటన ఫైట్లు ఆయన అభిమానులు విపరీతంగా లభిస్తాయి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయలు నటన కొత్తగా అనిపిస్తాయి తన సినిమాల్లో దోహం లేకుండా చూసుకునే మురుగదాస్ సర్కార్లో మాత్రం విజయ్తో సిగరెట్ వెలిగించాడు ఇది కూడా విజయ అభిమానులకు కిక్కిస్తుంది ఇక్కడ అనవసర సన్నివేశాలు లేకుండా ఫస్ట్ హాఫ్లోనే సినిమాని దర్శకుడు పెయిన్ ఎక్కించారు కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ గొప్ప చెప్పుకునే సన్నివేశాలు లేవు ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పే వెయిటింగ్ డైలా కత్తి సినిమాని గుర్తు చేస్తుంది సెకండ్ హాఫ్లో వరదలక్ష్మి శరత్ కుమార్ ఎత్తులు విజయ్ భయ ఎత్తులు కాసేపు ఆకృతిని రేపుతాయి కానీ క్లైమాక్స్ తప్పగా అనిపిస్తుంది అయితే రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడు బాగా నెరి చేస్తాడు ఇది ఎవరిలా చేశారంటే సినిమాకు ప్రధాన బలం విజయ్ నరసిన గడ్డంతో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు సినిమా మొత్తం విజయపక్కనే కనిపించిన కథలని బొమ్మలా ఉండిపోయింది వరలక్ష్మి కాసేపే కనిపించిన పాపట్ లేదు ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది ఇక సాంకేతికంగా వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల గురించి చెప్పాలి యాక్షన్ ఎఫోర్స్ను వీరు చాలా బాగా డిజైన్ చేశారు ఏఆర్ ఆర్ రెహ్మాన్ సంగీతం తీవ్రంగా నిరాశపరుస్తుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇది విజయ వన్ మ్యాన్ షో ఇది అభిమానులకు బాగా నచ్చుతుంది మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు సర్కార్ నటీ నటుల విషయానికి వస్తే విజయ్ దళపతి కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధారవి తులసి యోగిబాబు ఫ్యూచర్లు నటించారు దర్శకత్వాన్ని కేఆర్ మురుగదాస్ ఇక కథ విషయానికి వస్తే సుందర రామస్వామి అమెరికాలో ఓ పెద్ద కా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు సంపాదించే కార్పొరేట్ దిగ్గజం అతను తలుచుకుంటే ఏ దేశమైనా వెళ్ళి అక్కడ కార్పొరేట్ కంపెనీలను నావరూపాలు లేకుండా చేయగలడు అంతటి సత్తా కలిగిన కార్పొరేట్ క్రిమినల్ సుందర్ అలాంటి వ్యక్తి భారత్ వస్తున్నాడని తెలిసి ఇక్కడి కార్పొరేట్ సంస్థలన్నీ వాయిపోతాయి ఆయన కన్ను ఏ కంపెనీ మీద పడిందో అని సాఫ్ట్వేర్ కంపెనీలు భయానందనకు గురవుతాయి కానీ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తాడు తీరా ఆయన ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తారు దీంతో సుందర్ కోర్టుకు వెళ్తాడు కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతుంది దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రవా స్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఎన్నికల ఆదేశిస్తుంది ఇంతకీ పోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మార్పు పెరిగింది సుందర్ రామస్వామి రాజకీయాలకి వచ్చాడా వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా అనేది కథ ఇక ఎలా ఉందంటే ఎన్నికల నిబంధనలోని శిక్షణ ఫార్టీ నైన్ పిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథను రాసుకున్నాడు వాస్తవానికి ఈ శిక్షణ గురించి చాలామందికి తెలియదు ఒక వ్యక్తి